కష్టపడ్డానని అదేంటో జనం చూస్తున్నారు. మేము ఎక్కడన్నా ఆనందయ్య మందు పంపిణీకి మా వల్ల చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చిందా లేదే? మేము పూర్తి సహకారం ఇస్తున్నామే. అక్కడ ఉండే కృష్ణపట్నంలో ఉండే తెలుగుదేశం కుర్రోళ్ళు కూడా పోయి రాత్రింబవళ్ళు నీతో కూడా పనిచేస్తున్నారా? మాకేమైనా మందు, మీరు లక్షల మందులు క్యాన్లు బకెట్లు ఎత్తుకొని పంపిణీ చేసుకుంటున్నారా? ఎప్పుడన్నా మాకు కూడా బకెట్ రావాలా, వాటర్ రావాలా ఎప్పుడన్నా అడిగామా? ఒకప్పుడు మాతో ఉన్నాడు ఆనందయ్య, మా దగ్గర సర్పంచ్ ఉన్నాడు, ఆయన సతీమణి ఎంపీటీసీ ఉండింది, ఈరోజు మీ పార్టీలో ఉన్నారు. మేమన్నా పార్టీల గురించి మాట్లాడామా? ఆనందయ్యకి స్వేచ్ఛనియాలని చెప్పి మాట్లాడాము తప్ప. ఆనందయ్య సతీమణి డిఎస్పీతో చాలా తీవ్రంగా ఆవేదన ఎంత మాట్లాడింది చూశారు. ఆనందయ్య సేఫ్గా ఉండాలా, 10 మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకున్నాము. మధ్యలో మీరు ఇంత ఘోరమైన పనులు మీరు చేసి నా మీద కేసు ఏమని పెడతారు? నేను ఇది మాట్లాడిన దానికి, అరే పబ్లిక్ వెబ్సైట్ లో ప్రింట్అవుట్ తీసి స్క్రీన్ షాట్లు తీసి మీ ముందు పెట్టా, దానికి ఐపీసీ 379 దొంగతనం, నేను దొంగతనం చేశాను, ఐపీసీ 468 ఫోర్జరీ, నాకేం అర్థం కాలే. సుప్రీంకోర్టు ఇంకొకటి ఐపీసీ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, ఐటీ యాక్ట్ 65 and 66 అయితే సుప్రీంకోర్టు ఎప్పుడో స్టక్ డౌన్ చేసింది, ఆయన ముతుకూరు ఎస్ఐ గారు. ఇక్కడ కూడా అక్కడ అయ్యా గోధనరెడ్డికి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని చెప్పి చెప్పాడు ఆయన ఎండి. ఆయన ఆఫీస్ సుజాత నగర్, సుజాతమ్మ కాలనీ, దర్గా మిట్ట 4th టౌన్ జ్యూరిస్డిక్షన్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ నా మీద? గోధనరెడ్డి గారి కనుసన్నల్లో కృష్ణపట్నంలో ఆయన ఆఫీసు, ఆయన ఇళ్లు ఉండేది నెల్లూరు. రాత్రి 3 గంటలకి మినర్వా హోటల్కి పిలిపించుకొని పోలీసు వాళ్ళని నా మీద కేసు కట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్, బెయిల్ చే సెక్షన్లు కాదు నా మీద, తీసుకోపోండి ఇక్కడే ఉంటా, నేను ఎక్కడికి పోలే, నేను పారిపోలే. మమ్మల్ని తిట్టి, మమ్మల్ని బూతులు తిట్టి, మా కుటుంబాన్ని తిట్టి మళ్ళీ మా మీదనే కేసులు, నాకు అసలు ఏం అర్థం కావటం లేదు ఏం జరుగుతుందని. అట్లీస్ట్ పిటిషన్ ఇస్తామని పోతే మేమందరం వెయిట్ చేస్తే 1:40 వరకు ఇక్కడే పడి ఉన్నాం ఆఫీసులో పడి సత్యం. ఫోన్ ఎత్తుకుని మెసేజ్ పెట్టా చంద్రమోహన్ అజీజ్ బాయ్ ఫోన్ చేశాడు, రవిచంద్ర ఫోన్ చేశాడు. ఇంత ఘోరమైతే మరి ఈరోజు ఆయన చెప్పాడు అక్కడ రేపు లోపల అంతా వాలంటీర్ల చేత పంచిస్తారని. పంచండి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 లక్షలు అందరికీ పంచిస్తానన్నాడు, పంచండి. మేము చెప్పింది అదే, మీరు 22 రోజులు ఆపితే బ్లాక్ లో కంటి